సామాన్య ప్రజలు సాధారణంగా అనుసరించే ఆరాధనా పద్ధతులలో అనేకమైనవి ఏదో విధంగా ముఖస్థుతికి మారు రూపాలేనని అనడం అసమంజసం కాదు. వాటిలో అనురాగంగాని ప్రేమగాని శరణాగతిగాని బొత్తిగా ఉండవు. స్పష్టంగా వారు చేసేదంతా తమను తాము తృప్తిపరచుకోవడానికే గాని వారు ఆరాధించే దేవుళ్లను తృప్తిపరచటం కోసం మాత్రం కాదు. దీనికి ఇంద్రియాలతో సన్నిహిత సంబంధం ఉండటం వలన ఇదొక అధమమైన కోరిక. మరో మాటలో చెప్పాలంటే వారు ఎల్లకాలం ఇంద్రియాల వలయంలోనే చిక్కుపడి ఉండడాన్నే ఆనందం అనుకుంటారు. అది పూర్తిగా అర్ధరహితమైన భావం. ఈ కారణంగానే వారు ఎంతో కష్టపడి నటించినప్పటికీ ఆ అపార దైవకృపను శాశ్వతంగా పోగొట్టుకున్నవారుగానే మిగిలిపోతారు. నేను ఇవన్నీ మీకు వివరించి ఇటువంటి బాహ్యమైన ముఖస్థుతిపరమైన ప్రదర్శనలు లేసమాత్రం కూడా హృదయంలోని అంతరంగ చైతన్యాన్ని జాగృతం చేయలేవు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఇవన్నీ ప్రాపంచిక కోరికలు, ఇంద్రియాలకు సంబంధించినవే. వీటికి అంతం లేదు. ఎందుకంటే ఒక కోరిక తీరిన వెంటనే దాని స్థానంలో మరొక కోరిక పుడుతుంది. అందుచేత ఈ ప్రక్రియలేవీ ఈ కోరికల వలయం నుండి మనకు విముక్తినిచ్చే మార్గాలు కావు. కాబట్టి వాటి వలన మనకు ఏ ప్రత్యక్ష ప్రయోజనమూ సిద్ధించదు. నిజమైన భక్తిలో ఇంద్రియాలకు సంబంధించిన ఏ కోరిక ఉండదు. ఇది నిజమైన తపన ద్వారా కార్యాన్వితం అవుతుంది. ఇది ఎటువంటి తపనంటే, అది తీరినప్పుడు దీని స్థానంలో మరో తపన పుట్టదు సరికదా. మిగిలిన అన్ని తపనలను ఇది అంతం చేస్తుంది. ఆ విధంగా అది మనం చేరవలసిన మన గమ్యమైన మన స్వగృహం యొక్క నిజమైన స్మరణ అవుతుంది. నియమం ప్రకారం స్వగృహపు ధ్యాస హృదయంలో దైవస్మరణను సజీవంగా ఉంచుతుంది. అలాగే దైవస్మరణ స్వగృహపు ధ్యాసను సజీవంగా ఉంచుతుంది. ఆ విధంగా నిజానికి ఈ అంతం అంతం లేనిది.